7,000 ఏమి ఇచ్చారు ఈ డ్యూటీలకి, ఓకేనా? 30,000-40,000 వచ్చేస్తే మాకు వైట్ వెళ్తా అనుకుంటారు, కానీ రెండవచ్చు, మూడవచ్చు, తెల్లరగట్ల 4 కూడా అవుతుంది ఒకసారి. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను మామ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, కువైట్కి కొత్తగా చాలామంది హౌస్ బాయ్ కింద కానీ దివానీ వర్క్ కానీ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివానీ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. చూపిస్తాను మీకు, చాలా వీడియోలు చేశాను, ఈ వీడియోలో క్లియర్గా శాలరీ ఎంత వస్తుంది, దివానీ పనికి వస్తే ఇక్కడికి ఏమేమి వర్క్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. దివానీ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా ప్లేస్ ఉంటుంది మామ. ఒక హాల్ టైప్లో ఉండి ఇలా ఉంటుంది మొత్తం సెక్షన్, చూస్తున్నారు కదా, ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ వరకు కొత్తగా ఎవరన్నా దివానీ వర్క్ వస్తే మెయిన్ ఎక్కువ గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు ఎక్కువ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ ఏంటంటే ఇక్కడ కూర్చొని పార్టీలు జరుగుతాయి. వీళ్ళు కువైట్ వాళ్ళు పార్టీలు చేసుకుంటారు ఎక్కువగా. చాయ్ గావా అని ఒకటి ఉంటుంది మామ, కాఫీ టీ మన ఇండియాలో అలాగే, ఇక్కడ చాయ్ గావా అని ఒకటి తాగుతారు. అది కూడా మనం ఇక్కడ చేసి వాళ్ళకి ఇవ్వాలి, ప్లాస్కోలో పట్టుకొని వాళ్ళకి వెయ్యాలి, గ్లాసుల్లో వేసి తర్వాత అన్నీ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్టీలు, పెద్ద పెద్ద పార్టీలు జరుగుతాయి, వీళ్ళు తెచ్చుకొని తింటారు. ఫుడ్ తిన్నప్పుడు కూడా అవన్నీ మనమే చూసుకోవాలి, వాళ్ళకి సర్వ్ చేయడం, మొత్తం రెడీ చేయడం. అక్కడ అవన్నీ అయిపోయాక తీసుకెళ్ళి పని మనుషులకి ఇచ్చేవాళ్ళు కడగమని. బయట నుండి మతం నుండి వస్తే, మతం అంటే హోటల్ నుండి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అన్నీ క్లీన్ చేసుకుని డస్ట్బిన్లో పడేయాలి మనమే. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా పార్టీలు అయిపోతాయి కదా నైట్. ఈ పార్టీలు అన్నీ అయిపోయిన తర్వాత మెయిన్, ఇక్కడ పార్టీలు అన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే మార్నింగ్ నైట్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది నీకు. నైట్ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, తెల్లరగట్ల 4 కూడా అవుతుంది ఒకసారి పార్టీలు, పెద్ద పార్టీలు అయితే. చిన్నవైతే నార్మల్గా ఒక 11-12 అయిపోతాయి నైట్, ఓకేనా? ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి మార్నింగ్. నీ డ్యూటీ ఏంటంటే మొత్తం అంతా క్లీన్ చేయాలి, మిషన్ ఉంటుంది, మొత్తం క్లీన్ చేసి నీట్గా పెట్టాలి అలా వచ్చేటప్పటికి, మళ్ళీ పార్టీ జరుగుతాయి కదా. 3 రోజులు అయితే ఎక్కువ డ్యూటీ ఉంటుంది మామ, గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి. నైట్ నిద్ర గురించి అయితే ఆలోచించే అవసరం లేదు. కువైట్లో చాలామంది నిద్రలు కూడా ఉండవు ఈ డ్యూటీకి వచ్చే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్యూటీకి శాలరీ ఎంత అని చెప్తాను అన్నాను కదా. ఈ డ్యూటీకి కొత్తగా వచ్చే వాళ్ళకైతే 100 దినార్లని 110 దినార్ల దాకా శాలరీ ఇస్తారు. ఇక్కడ ఇండియన్ కరెన్సీలో 27,000 నుండి 26,000, 28,000 రేటు బట్టి మీకు ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఒక 27,000, 26,000 ఆ టైప్లో వస్తుంది, ఓకేనా? 1,000 ఏమి ఇచ్చారు ఈ డ్యూటీలకి, ఓకేనా? దివాణి పనిలో ఇవి కూడా చెప్తారు మామ. దివాణి బయట మొక్కలు అవి పెంచుతారు కువైటోలు, అవి కూడా కట్ చేయాలి. దివాణి ఈ పనికి వచ్చే వాళ్ళకే చెప్తారు. నువ్వు హౌస్ బాయ్కి వచ్చి కొంతమంది ఏం చేస్తారంటే కువైటోలు హౌస్ బాయ్ కింద తీసుకొని నిన్ను దివాణి వర్క్ కూడా చేపిస్తారు. అలాగ కూడా ఉంటాయి. దివాణి వర్క్ అంటే సపరేట్గా ఇదే ఉంటుందని గ్యారంటీ నేను ఇవ్వలేను, ఎందుకంటే ఇక్కడ ఎవరు పని ఆల్ది. ఒక్కొక్కరు అయితే అన్ని పనులు మనతోనే కూడా చేపిస్తారు, అలా ఉంటుంది సెక్షన్. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత కప్పులు వీళ్ళు తాగుతారు కదా, కప్పులు అయితే మనమే కడుక్కోవాలి. మొత్తం అన్నీ నీట్గా కడుక్కొని మళ్ళీ రేపు పార్టీకి మనం అన్నీ రెడీ చేసుకోవాలి, ఓకేనా మామ? ఈ విధంగా ఉంటుంది. 30,000-40,000 వచ్చేస్తే మాకు వైట్ వెళ్తా అనుకుంటారు, కానీ అలా ఇవ్వరు కొత్తగా వచ్చే వాళ్ళకి. నువ్వు సీనియర్ అయ్యే కొలది కొంచెం జీతాలు పెరుగుతూ ఉంటాయి. ఈ డ్యూటీకి అయితే నిద్రలు అయ్యి ఉండవు మామ, గమనించుకోండి. ఏమి నిద్ర అన్నది ఏమి ఉండదు ఇక్కడ ఈ డ్యూటీకి వచ్చే వాళ్ళకి. ఈ విధంగా ఉంటుంది. నైట్ అంతా కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయమమ్మ, ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.